హైదరాబాద్ అమీర్పేట్ మెట్రో స్టేషన్లో విషాదం నెలకొంది. అధికారుల నిర్లక్ష్యం వల్ల ఒక మహిళ నిండు ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. వర్షం పడుతూ ఉండగా మౌనిక అనే మహిళ మెట్రో స్టేషన్లో నిలుచుని ఉండగా పైనుండి పెచ్చులూడి పడిపోవడంతో ఆమె తీవ్రంగా గాయాల పాలైంది. దీంతో ఆమెను ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మౌనిక ప్రాణాలు కోల్పోయింది. మృతురాలు మౌనికది కూకట్పల్లిగా గుర్తించారు. అయితే మృతురాలు మౌనికకు 2 నెలల క్రితమే వివాహమైంది. ఆమె భర్త టీసీఎస్లో పనిచేస్తున్నట్టుగా తెలుస్తోంది. సమాచారం అందుకున్న ఎస్ఆర్ నగర్ పోలీసులు సంఘటనా స్థలికి చేరుకున్నారు. ఘటనపై దర్యాప్తు చేపట్టారు. ప్రమాదానికి గల కారణాలపై మెట్రో స్టేషన్ అధికారులను విచారించారు. మరోవైపు మెట్రో రైలు అధికారుల తీరుపై తీవ్రంగా విమర్శలు వస్తున్నాయి. నిత్యం రద్దీగా ఉంటూ వేలాది మంది నడిచే ప్రాంతంలో ఇంత నిర్లక్ష్యంగా ఉంటారా అంటూ మండిపడుతున్నారు. దీనిపై మెట్రో అధికారులతో మాట్లాడేందుకు TV9 ప్రయత్నించింది. అయితే అధికారులెవరూ కూడా ఇప్పటివరకు స్పందించలేదు. ఈ ప్రమాదంపై స్థానికులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇది పూర్తిగా మెట్రో అధికారుల నిర్లక్ష్యమే అని విమర్శించారు. దీనికి పూర్తి బాధ్యత మెట్రో స్టేషన్ వాళ్ళు, మెట్రో కాంట్రాక్టర్. ఎందుకంటే 2 సంవత్సరాలు అవ్వలేదు. ఇటువంటి పరిస్థితిలో ఉంటే మామూలు జనాలు ఇంకా ఈ మెట్రో స్టేషన్ ఎక్కాలా లేదా ఆలోచించే పరిస్థితి వస్తుంది. ఏది ఏమైనప్పటికీ కూడా దీనికి బాధ్యులైన అధికారుల మీద సస్పెండ్ చేయాలి, వెంటనే వాళ్ళని డిస్మిస్ చేయాలి. ఎందుకంటే 1 సంవత్సరం లోపల ఇటువంటి బ్రిడ్జ్ పడిపోవడము, ఫ్లాగ్స్ పడిపోవడం అంటే చాలా ఘోరమైన పరిస్థితి. ఇటువంటి పరిస్థితిలో అమాయకమైన ఒక చిన్న అమ్మాయి, రీసెంట్గా 1.5 ఇయర్ బ్యాక్ మ్యారేజ్ అయిన అమ్మాయి తలదాచుకుని, అది కూడా వర్షం పడినప్పుడు తలదాచుకున్నందు కనుక దాన్ని, తన ప్రాణాలని తీసుకున్నందు కనుక దానికి బలైన కారణం. సీరియస్గా దీనికి ఏంటంటే ఇటువంటి పరిస్థితి ఎట్టి పద, ఎందుకంటే ఇది మేజర్ సెంటర్, ఇది ఇక్కడ నుండి హైటెక్ సిటీ నుంచి వచ్చేవాళ్ళు కానీ, యూసుగూడ నుంచి వచ్చేవాళ్ళు కానీ, అయితే మళ్ళీ సికింద్రాబాద్ LB నగర్ నుంచి వచ్చే వాళ్ళు ప్రతి ఒక్కరికి ఇది సెంటర్. ఇది అమీర్పేట్ సెంటర్ కనుక ఈ 4 జంక్షన్ల కూడలి కనుక ఈ స్టేషన్లో ఇటువంటి పరిస్థితి జరిగింది కనుక దీనికి పూర్తి బాధ్యత కూడా మన మెట్రో స్టేషన్ అధికారులు ఇవ్వాలి. మరి ఈ ఎవరైతే ఈ కాంట్రాక్టర్ ఉన్నాడో, ఈ టాటా గ్రూప్ వాళ్ళు కానీ, ఎట్టి బస్సులో వాళ్ళకి న్యాయం జరగాలి. అమ్మాయికి సుమారు 1.25 లక్షల కాంపెన్సేషన్ కూడా ఇవ్వాలని చెప్పేసి మేము మెట్రో వాళ్ళ అధికారులను చేయాలి. మనం స్క్రీన్ మీద చూస్తున్న యువతి మౌనిక కూకట్పల్లి వాసి. కూకట్పల్లి నుండి అమీర్పేటలో ఒక పని నిమిత్తం ఆమె ఒక ఫ్రెండ్తో అమీర్పేట వచ్చినట్టుగా తెలుస్తోంది. ఈ సమయంలో భారీ వర్షం కురవడంతో అమీర్పేట మెట్రో స్టేషన్ దగ్గర తను తన ఫ్రెండ్ ఆగారు. అయితే పైనుండి ఆ మెట్రో స్టేషన్కు సంబంధించినటువంటి ఒక స్తంభం పైనుండి ప్లాస్టర్ ఆఫ్ పారిస్ ఒక పెచ్చు ఊడి ఆమె మీద పడడంతో వెంటనే స్పాట్లోనే కుప్పకూలిపోయింది మౌనిక. వెంటనే అక్కడ ఉన్నటువంటి మెట్రో సిబ్బంది అలాగే ఆమె ఫ్రెండ్ కలిసి దగ్గరలోని హాస్పిటల్కు తరలించారు. అయితే అప్పటికే ఆమె మృతి చెందినట్టుగా వైద్యులు నిర్ధారించారు. మృతురాలు మౌనికకు 2 నెలల క్రితమే వివాహమైనట్టుగా తెలుస్తోంది. ఆమె భర్త ఒక టీసీఎస్ కంపెనీలో ఉద్యోగి అని కూడా మనకు తెలుస్తోంది. అయితే దీనిపై మరిన్ని అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి సురేష్ సిద్ధంగా ఉన్నారు. సురేష్, దీని మీద ఎల్ఎన్టీ ఏమైనా స్పందించిందా? ఓకేనా, అమీర్పేట్ మెట్రో స్టేషన్ కింద మౌనిక అనే మహిళ వేచి ఉండడంతో పైనున్న పెచ్చులు ఊడి కింద పడిపోవడం జరిగింది. అయితే తల భాగంలో పడిపోతే ఒకసారిగా ఆమె తీవ్ర గాయాలయ్యాయి. అక్కడ నుంచి స్థానికంగా ఉన్న హాస్పిటల్ తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందింది. అయితే మనతో పాటు మౌనిక భర్త ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. అసలు చెప్పండి, మౌనిక ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది, ఎప్పుడు వెయిట్ చేసింది? యాక్చువల్గా తను KBHP మెట్రో నుంచి 2:50 ఆ టైంలో అమీర్పేట్కి వెళ్దామని సిద్ధమైంది. సో ఆ టైంలో తను అమీర్పేట్లో ఉన్న హాస్టల్స్ ప్లస్ ట్రైనింగ్స్ వాళ్ళ కజిన్కి చూద్దామని సో KBHP మెట్రో నుంచి అమీర్పేట్కి బయలుదేరింది. సో అమీర్పేట చేరుకున్నాక సో కింద భారీ వర్షం పడడం వల్ల సో అమీర్పేట్ మెట్రో స్టేషన్ స్టెప్స్ దిగి అక్కడ వెయిట్ చేస్తుంది. సో ఆ వెయిట్ చేస్తున్న సమయంలో పైనుంచి మెట్రో పిల్లర్ ఉంటుంది కదా, దాని నుంచి ఆ పెచ్చు వచ్చి డైరెక్ట్ మా వైఫ్ తలపైన పడింది. సో అక్కడే చాలా రక్తం పోవడం వల్ల మా కజిన్ ప్లస్ అక్కడున్న పీపుల్స్ ఆటోలో తీసుకెళ్ళి ప్రైమ్ హాస్పిటల్లో జాయిన్ చేశారు. సో జాయిన్ చేయగానే డాక్టర్ పల్స్ చెక్ చేసి షీఈస్ నోమర్ అని డిక్లేర్ చేసింది. అంటే అక్కడ ఆమెతో పాటు ఇంకెవరైనా ఉన్నారా? అసలు ఆ మౌనిక ఏమైనా జాబ్ చేసిందా? మౌనిక వచ్చేసి హౌస్ వైఫ్. సో తనతో పాటు ఇంకా 3 ఉన్నారంట. సో ఒకరికి చాలా సీరియస్గా ఉంది, ఇంకొకరికి వచ్చేసి నార్మల్గా దెబ్బలు తాగినాయి. సో ఇద్దరు కండిషన్స్ వచ్చేసి సీరియస్ ఉంది. తిని వచ్చేసి డిక్లేర్ చేశారు, ఇంకొకరిది తెలియదు. సో ఇంకొకరికి అయితే నార్మల్గా గాయాలు తగినాయని చెప్పారు. మీరేం చేశారు? నేను వచ్చేసి సాఫ్ట్వేర్ ఇంజనీర్ పనిచేస్తాను టీసీఎస్లో. అంటే
మెట్రో ప్రయాణం చాలా సేఫ్గా అనేటోళ్ళు, కానీ మెట్రో నుండి వచ్చి కింద ఉండి చనిపోవడం జరిగింది. ఇప్పుడు కంప్లైంట్ చేశారేమో పోలీసు వాళ్ళు. ఓకే, మెట్రో ప్రయాణం సేఫే అండి, కానీ పైనుంచి కింద వెయిట్ చేసినప్పుడు ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు కదా పైనుంచి పడుతుందని. సో ఆ సమయంలో అలా పడుతుందని ఎక్స్పెక్ట్ చేయడం వల్ల సో తనకు అలా అయింది. కంప్లైంట్ ఇస్తున్నారు పోలీస్ స్టేషన్. సో మెట్రో పిల్లర్ పైనుంచి పెచ్చు పడ్డం అన్నది సో ఇట్స్ నాట్ గుడ్ రైట్ ఫర్ పీపుల్. సో ఇలాంటి విషయం ఇంకెవరికి జరగకూడదని సో మేము కంప్లైంట్ రేజ్ చేసాం. అయినాయి కానీ నాకు అంత డీటెయిల్స్ తెలియదు. సో మేము వచ్చేవరకు హాస్పిటల్లో మా వైఫ్ని డిక్లేర్ చేశారు షీస్ నో మోర్. అని ఎన్ని గంటలకు బయలుదేరింది? అరౌండ్ 2:50 మధ్యాహ్నం 2:50 బయలుదేరి. అయితే మౌనిక భర్త హరికాంత్ రెడ్డి చెప్తున్నాడు, అయితే కరెక్ట్ 2:30 సమయంలో కేపీహెచ్బీ నుండి బయలుదేరి అమీర్పేట్ మెట్రో స్టేషన్లో దిగి ఇక్కడున్న కోచింగ్ సెంటర్కి వెళ్తున్న క్రమంలోనే ఈ ఘటన జరిగింది. తనతో పాటు ఇంకో మరో ఇద్దరు కూడా అక్కడ ఉన్నారు, అయితే వాళ్ళకి స్వల్ప గాయాలయ్యాయి. అయితే మౌనికకు ఒకసారిగా ఏదైతే పెచ్చు ఉందో ఆ పెచ్చు పైనుంచి ఊడిపోవడం డైరెక్ట్ తల మీద పడడంతోనే తీవ్రంగా గాయాలయ్యి ఒకసారిగా ఆమె మరణించడం జరిగింది. అయితే మెట్రో స్టేషన్ పైన కూడా ఇప్పుడు ఎస్ఎన్ఆర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఇక్కడ నిర్మాణ లోపం అనేది ఖచ్చితంగా కనిపిస్తున్నది. అయితే పోలీసులు కూడా కేసు నమోదు చేశారు. మౌనిక పోస్టుమార్టం నిమిత్తం గాంధీకి మృతదేహాన్ని తరలించారు. పోస్టుమార్టం అయిన తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా మృతదేహాన్ని అప్పగిస్తామని చెప్పేసి కూడా చెప్తున్నారు. కెమెరామెన్ సన్నీతో సురేష్, TV9 హైదరాబాద్. రైట్.